భారత క్రికెట్ నియంత్రణ మండలికి వచ్చే ఆదాయంలో సగం ఇతర క్రీడలకు పంచితే దేశానికి పథకాల పంట పండుతుందని మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు బీసీసీఐ ఆర్జిస్తున్న ఆదాయంలో క్రికెటర్ల జీతాలు ఇతరత్ర ఖర్చులకు యాభై శాతం సరిపోతుందన్నాడు నూట ముప్పై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో క్రికెట్ను ఓ మతంలా ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే దేశంలో క్రికెట్కు ఉన్న ఈ క్రేజ్ బీసీసీఐ పంట పండిస్తోంది బ్రాడ్కాస్టింగ్ హక్కులతో పాటు స్పాన్సర్లు మ్యాచ్ల నిర్వహణతో భారీ మొత్తంలో బోర్డుకు ఆదాయం చేకూరుతోంది ఐసీసీ సభ్యత్వం ఉన్న పన్నెండు దేశాలు అనుబంధ సభ్యత్వం ఉన్న మరికొన్ని దేశాల్లో క్రికెటర్లకు ఎక్కడా లేని జీతాలు మన క్రికెటర్లకు ఉన్నాయి ఇక ఐపీఎల్లో అయితే కుర్రాళ్లకు కాసుల పంటే ఈ ఒక్క ఐపీఎల్తో బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను కనుసైగ ద్వారా శాసిస్తోంది ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రెండు కొత్త జట్లతో పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టింది అలాగే వచ్చే ఐపీఎల్ సీజన్ల మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ ఏకంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అర్జించిన విషయం తెలిసిందే ఇలా ప్రతి ఏడాది తన ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్న బీసీసీఐ ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంది అయితే ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ తన ఆదాయంలో యాభై శాతాన్ని ఇతర క్రీడలకు వెచ్చిస్తే బాగుంటుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు అలా చేస్తే దేశానికి ఒలింపిక్స్లో పథకాల పంట పండడం ఖాయమని తెలిపాడు బీసీసీఐ ప్రతి ఏడాది తన ఆదాయాన్ని పెంచుకుంటోంది అయితే అది తన ఆదాయంలో యాభై శాతం ఒలింపిక్ క్రీడలకు పంచితే బాగుంటుంది ఎందుకంటే క్రికెట్ నుంచి బీసీసీఐ ఆర్జిస్తున్న ఆదాయంలో క్రికెటర్ల జీతాలు ఇతరతర ఖర్చులకు యాభై శాతం చాలు మిగిలిన యాభై శాతం ఇతర క్రీడలు క్రీడాకారులకు వెచ్చించాలి రానున్న రోజుల్లో దేశాభివృద్ధికి క్రీడలు ఎంతగానో దోహదం చేయనున్నాయి దేశంలో పిల్లలను ఎలక్ట్రానిక్ డివైజులకు బానిసలను చేయడం కంటే శారీరక దారుఢ్యం పెంచుకునే క్రీడల వైపుకు మళ్లించడం ఎంతో ముఖ్యం భారత్లో ఒడిశా రాష్ట్రం హాకీని చాలా బాగా ప్రోత్సహిస్తోంది ఒడిశా మాదిరిగానే ప్రతి రాష్ట్రం కూడా ఒక్కో క్రీడను ఎంకరేజ్ చేయాలి క్రీడాకారులను గుర్తించి వారికి మంచి శిక్షణ మౌలిక వసతులు కల్పించాలి అలా చేస్తే మనం ఊహించిన ఫలితాలు వస్తాయి ఒలింపిక్స్లో భారత్కు పథకాల పంట పండడం ఖాయం అని గంభీర్ అభిప్రాయపడ్డాడు